కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది. 2013 ఎన్నికల సందర్భంలో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని, రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈ కాలంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కదా. రైతుల అప్పులు రెట్టింపు అయ్యాయి, రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయి, రైతుల యొక్క రుణభారం పెరిగింది, రైతులు పండించే పంటలకు మద్దతు ధరల చట్టం ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు. ఈ రకం కేంద్ర ప్రభుత్వం బీజేపీ రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అప్పీల్ చేస్తూ ఉంది. మొత్తం రైతాంగం అంతా కూడా బీజేపీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా స్పందించి కేంద్రంలో బీజేపీని ఓడించే దిశగా అవసరమైన రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం, ఇది ఏమాత్రం రైతులకు ఉపయోగంగా లేదు, కేవలం కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభదాయకంగా మాత్రమే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేస్తున్నారు. అందుకని ప్రధానమంత్రి ఫసల్ బీమాను పూర్తిగా మార్చండి, రైతాంగానికి ప్రయోజనకరమయ్యేలాగా మార్చండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అంశంలో కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక స్వభావం తప్ప రైతుకు అనుకూలమైన విధానంతో లేదు అని చెప్పేసి మనవి చేస్తున్నాం. అట్లే 3 వ్యవసాయ చట్టాల పేరుతోటి రైతు కేంద్రంగా ఉన్న వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం జరిగింది. దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత నరేంద్ర మోడీ దిగువచ్చి రైతాంగానికి క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకున్నా చెప్పేసి ప్రకటించాడు. కానీ ఆ చట్టాల్లో ఉండే సారాంశాన్ని మరో రూపంలో ఈరోజు దేశంలో అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ ప్రభుత్వం, ఇది రైతు అనుకూల ప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం, అందుకే బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతాంగానికి మనవి చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 2023-24 ఏర్పడ్డ కరువు పరిస్థితులు, ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కానీ పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఇలాంటి జిల్లాల్లో ఏర్పడ్డ కరువు పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోనికి ఎలాంటి నామకహ చర్యలు మాత్రమే చేపట్టింది. సుమారుగా 350 నుంచి 400 మండలాల్లో కరువు తీవ్రంగా ఉంటే కేవలం 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. కరువు సహాయం ఇప్పటిదాకా రైతులకు అందలేదు. 2023-24 డిసెంబర్ నెలలో వచ్చిన తుఫాన్ వల్ల సర్కారు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టపోతే ఆ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి సహాయం అందించలేదు ఇప్పటి వరకు. 2023-24 రబీలో చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, అయినా ఆ రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక స్వభావంతో పరిపాలన చేస్తుందో, దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా కేంద్ర విధానాన్ని అనుసరిస్తూ ఉంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రత్యేకించి గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాల్లో ధాన్యం సేకరణ సందర్భంగా రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇప్పటికీ 810 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ధాన్యం బకాయిలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రవాణా ఛార్జీలు సక్రమంగా ఇవ్వట్లేదు. అసలు కొనుగోలు సమయంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అట్లే ప్రత్యేకించి ఈ 5 ఏళ్ల కాలంలో అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ రాష్ట్రంలో సాగునీటి వనరుల పెంపుదల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ఏమి పెట్టలేదు. బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా సగం సగమే ఖర్చు పెట్టారు. ఆ రకంగా కొత్తగా ఒక ప్రాజెక్టు, ఇదిగో మేము ఇది పూర్తి చేశాం, 1000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం అని చెప్పగలన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. విత్తనం నుంచి విక్రయం దాకా రైతు భరోసా కేంద్రాలు రైతుకు అండగా ఉంటాయన్నారు. ఆ రైతు భరోసా కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. ఎక్కడ నాణ్యమైన విత్తనాలు ఇవ్వట్లేదు, అవసరమైన ఎరువులు అందించట్లేదు, పండిన పంట కొనుగోలు చేసే దాంట్లో కూడా రైతు భరోసా కేంద్రాలు పాత్ర లేదు. ఆ రకంగా మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారుల యొక్క దోపిడీకి ఇదొక మార్గం చూపిస్తున్నాయి రైతు భరోసా కేంద్రాలు. అందుకనే మేము కోరుతున్నాం,
రైతు భరోసా కేంద్రాలను మీరు చెప్పిన హామీ ప్రకారం రైతుకు భరోసా కలిగించేలాగా రైతు భరోసా కేంద్రాలు ఉండాలి. ఈరోజు ఆ పరిస్థితులు లేదు. మిర్చి ధర కానీ, పత్తి ధర కానీ, వేరుశనగ ధర కానీ అమాంతంగా పడిపోయింది. ఈరోజు సగానికి సగం పడిపోవడంతో మొత్తం రాష్ట్రంలో మిర్చి పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, వేరుశనగ పండించిన రైతులు, శనగ పండించిన రైతులు, రకరకాల ఈ ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఆరుగాలం కష్టపడి తయారు చేస్తున్నారో ఆ రైతాంగం ఈరోజు సరైన గిట్టుబాటు ధర లేక అరాకుర ధరలతోటి అమ్ముకొని అప్రపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను కాపాడాలంటే కేరళ తరహాలో ఏదైతే రుణ విమోచన చట్టం ఉందో కేరళలో, అలాంటి రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లే మద్దతు ధర చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. రాష్ట్రాలు కూడా వాటికి ఆ రకంగా గట్టి నిలబడాలి. ఆ రకంగా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా ఆ రకంగా వివరించట్లేదు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ రెండు పార్టీలు గడిచిన ఐదేళ్లలో కేంద్రం యొక్క రైతు వ్యతిరేక విధానాలను ఒక్కరోజులో ప్రశ్నించిన పాపాన పోలేదు. విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చి ఏదైతే రైతుకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారో, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, దాన్ని రాబోయే కాలంలో ఇక దాన్ని హులక్కి చేసే పరిస్థితి. రైతాంగానికి వ్యవసాయానికి మద్దతు అనే పేరుతోటి కాకుండా ఇప్పుడు మొత్తం సంస్కరణల పేరిట స్మార్ట్ మీటర్లు పెట్టి మొత్తం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోతున్నాయి. అందుకనే రైతాంగానికి మనవి చేస్తున్నాం, రాబోయే కాలంలో రైతు ప్రయోజనాలు కాపాడడం కోసం, రైతు యొక్క ప్రయోజనాలు నిలబెట్టడం కోసం బీజేపీని, బీజేపీతో చదగటటువంటి తెలుగుదేశం కూటమిని ఈ రాష్ట్రంలో నిరంకుశ పనులు చేస్తున్నటువంటి వైసీపీని ఓడించి ప్రత్యామ్నాయ శక్తులను గెలిపించడమే పరిష్కారం. ఆ రకంగా రైతాంగం ఒక ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాలి, ప్రత్యామ్నాయ అడుగులు వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.